హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ ఆస్ట్రయోగం కార్యక్రమానికి స్వాగతం. గురుగారు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు నందిపట్ల శ్రీహరి శర్మ గారు. మరి గురుగారి ఆధ్వర్యంలో ఏ ఏ పూజా కార్యక్రమాలు, హోమ కార్యక్రమాలు ఏ ఏ తేదీలో చేయిస్తున్నారు, వాటి గురించి, పూర్తి పూజా విధానాల గురించి, వివరాల గురించి గురుగారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. వాగర్థ వివసం ప్రొక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగదఃపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురుపీఠాధిపతులు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారికి, శ్రీ 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 విధుశేఖర భారతీతీర్థ మహాస్వాముల వారికి, కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారి ఆధ్వర్యంలో ఆదివారం, అమావాస్య మరియు పితృకారకుడైన రవి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం కలిసిన రోజు ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో మహాలయ అమావాస్య, పితరామాస్య సందర్భంగా పిండ ప్రదానం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడును. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణుణ్ణి కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడును. మీ గోత్రనామల నమోదు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకి సంప్రదించండి. అలాగే గురుగారి ఆధ్వర్యంలో అక్టోబర్ 3, 4, 5 తేదీలో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి సందర్భంగా మహామహిమాన్వితమైన కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు, అమ్మాయిల కొరకు సరస్వతి అనుగ్రహం కొరకు, విద్యాభివృద్ధికి, ధనప్రాప్తి కొరకు లక్ష్మీ సూక్త పారాయణం, దుర్గా సూక్త పారాయణం, ఆరోగ్యం కొరకు మృత్యుంజయ హోమం మరియు మీజాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి 21 హోమాలను అక్టోబర్ 3, 4, 5 తేదీలో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నియమనిష్ఠులతో జరిపించబడును. మీ గోత్రనామా రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే తండ్రి వైపు 7 తరాల్లో, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. పితృ సంబంధ నక్షత్రాలైన ఆశ్లేష, మఖ నక్షత్రాలు కలిసిన దివ్య యోగం ఉన్న అక్టోబర్ 20, 21 తేదీలో కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు సశాస్త్రీయంగా జరిపించబడును. గురుగారు దగ్గరుండి శ్రద్ధగా జరిపిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలు జరిగే అక్టోబర్ 20, 21 తేదీలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి నియమనిష్ఠులతో జరిపించడం జరుగుతుంది. కావున ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమంలో నమోదు చేసుకునే భక్తులు మరియు మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, పరిష్కార మార్గాల కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. గురుగారు, పరమపావన కాశీక్షేత్రంలో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి సందర్భంగా అక్టోబర్ 3, 4, 5 తేదీలో మీ ఆధ్వర్యంలో ఏ ఏ కార్యక్రమాలు చేయిస్తున్నారో వివరిస్తారా గురుగారు? దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి సందర్భంగా మహామహిమాన్వితమైన పరమపావన పవిత్ర సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో వివిధ కార్యక్రమాలు చేయడం అనేటువంటిది సంకల్పించడం జరిగింది. అందున గమనించుకున్నట్లయితే ఈ శరన్నవరాత్రులు అంటారు, అనగా శరదృతువులో వచ్చేటువంటి మొదటి 9 రోజులు, ప్రారంభమైన మొదటి 9 రోజులు శరన్నవరాత్రులుగా చెప్పబడడం జరిగింది. దీనికి అనేకమైనటువంటి ఉపాఖ్యానాలు కలవు. అయితే నవరాత్రులు ఎన్నో ఉన్నాయి. ఒకటి శరన్నవరాత్రులు, వారాహి నవరాత్రులు, శ్యామా నవరాత్రులు, అలాగే చిత్ర నవరాత్రులుగా చెప్పబడ్డాయి. కాబట్టి ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే నవరాత్రులు అంటే అందరికీ గుర్తుకొచ్చేది దసరా నవరాత్రులు మాత్రమే. అది దానినే లలితా నవరాత్రులు అని కూడా అంటారు. కాబట్టి ఈ ఆశ్వీజ మాసం అనేటువంటిది శక్తికి ప్రధానమైనటువంటి మాసముగా చెప్పబడ్డది. అంటే ఇక్కడ చైతన్యం ఉండాలనంటే శక్తి కావాలి. కాబట్టి చైతన్యానికే చైతన్యాన్ని ఇచ్చేటువంటిది శక్తి. ఆ శక్తి అమ్మవారి స్వరూపం. అందుకే శరదృతువులో ప్రారంభమయ్యేటువంటి ఈ యొక్క ఆశ్వీజ మాసం పాడ్యమి నుంచి నవమి వరకు ఉండేటువంటివి శరన్నవరాత్రులుగా చెప్పబడ్డాయి. అందున దుర్గా అమ్మవారి యొక్క అనుగ్రహం లేదా లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క అనుగ్రహం ఈ యొక్క దసరా నవరాత్రుల సందర్భంగా కలుగుతుంది. కాబట్టి ఈ దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి ఈ మూడు కూడాను ఎంతో ప్రాముఖ్యతను సంచరించుకున్నటువంటి రోజులు. కాబట్టి మామూలు రోజుల్లో వచ్చేసేటువంటి పుణ్యకార్యం కంటే ఈ మూడు రాత్రులలో చేసేటువంటి పుణ్యకార్యక్రమ ప్రభావం వలన అత్యంతమైనటువంటి యోగాన్ని పొందుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి దుర్గాష్టమి అంటే దుర్గాదేవి అంటే దుర్గతుల్ని పోగొట్టేటువంటి దేవత. అలాగే మహర్నవమి ఇచ్ఛాశక్తిని, జ్ఞానశక్తిని కలిగించేటువంటి దేవతా స్వరూపంగా చెప్పబడ్డది. ఇక దసరా రోజున అంటే మనకందరికీ కూడా పండగ
అనేటువంటిది చెప్పవచ్చు. అయితే ఈ దసరా పండుగలలో విజయదశమి అని కూడా అంటారు. మీకు గమనించుకున్నట్లయితే వీక్షించే ప్రేక్షకులు ఎవరైనా గమనించుకున్నట్లయితే ప్రతి నెలలో కృష్ణపక్షంలో దశమి అలాగే శుక్లపక్షంలో దశమి వస్తుంది. ఏ దశమిని కూడాను ప్రత్యేకంగా చెప్పబడలేదు. ఒక్క జ్యేష్ఠమాసంలో వచ్చే దశమి దశపాపహర దశమి అని చెబితే అత్యంత ప్రాముఖ్యముగా చెప్పబడేటువంటిది ఈ యొక్క దసరా సందర్భంగా వచ్చే విజయదశమి. అంటే విజయాన్ని కలిగించేది. విజయం అంటే ఏంటండి, మనం ఏది కోరుకుంటే అందులో మనం అపజయం అంటూ లేకుండా వెనుదిరిగి చూడకుండా ముందుకు సాగేటువంటి శక్తిని యుక్తిని తత్వాన్ని ఇచ్చేటువంటిదిగా మనకి విజయదశమి సందర్భంగా చెప్పుకోవచ్చు. అందుకనే మనకు ఎన్ని ముహూర్తాలు ఉన్నా ముహూర్తాలు లేకపోయినా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ విజయదశమి రోజున ప్రారంభించినటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తవుతుంది అని మనకు పెద్దల నానుడి. అందుకనే చాలామంది ఇప్పటివరకు కూడాను ముహూర్తాది వాటితో సంబంధం లేకుండా విజయదశమి రోజున కొన్ని వ్యాపారాలు కావచ్చు లేదా కొన్ని పనులు కావచ్చు ఆ విజయ ముహూర్తంలో ప్రారంభించడం జరుగుతుంది. అసలు ఈ విజయదశమి అని అంటేనే గొప్పదిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసాన్ని నుంచి ముగించుకొని ఈ విజయదశమి రోజునే అజ్ఞాతవాసం నుంచి బయటికి వచ్చి రావడం, అదే సందర్భంలో ఉత్తర గోగ్రహణ సందర్భంగా విరాటుని యొక్క కొలువులో వీరు ఉండగా ఆ విరాటునికి సంబంధించినటువంటి దేశానికి సంబంధించినటువంటి గోవులని గ్రహిస్తున్నటువంటి దుర్యోధనాదుల నుంచి కాపాడి ఉత్తర గోగ్రహణంగా మనకు చెప్పబడినటువంటిది. అలాగే ఈ విజయదశమి రోజునే రావణాసురుడిపై విజయం సాధించి రాముడు ఈ యొక్క అయోధ్య నగరానికి పుష్పక విమానంపై చేరుకున్నాడని అందుకనే పండుగ వాతావరణం చేసుకున్నారు. అలాగే ఈ విజయదశమి రోజునే అనేకమైనటువంటి దివ్యమైనటువంటి యోగాలకి నాంది పలికింది. కాబట్టి ఇట్టి విజయదశమి రోజున మీ సంకల్పం ఏదైనా కావచ్చు, మీ పిల్లల విద్య కోసం కావచ్చు, లేదా మీ పిల్లల యొక్క వివాహం కోసం కావచ్చు, లేదా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం కోసమే కావచ్చు, అలాగే మీ కుటుంబ సభ్యుల యొక్క సంబంధించినటువంటి దాంపత్య సమస్యలు కానీ, సంతాన సమస్యలు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏ సమస్యలున్నా ఆ సమస్యల నుంచి బయటపడే విజయాన్ని, ఆ సమస్యకి పూర్తిగా భూస్థాపితం చేసి విజయాన్ని పొందేటువంటి స్థితి ఆ విజయదశమి రోజున. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల యొక్క దైవానుగ్రహం అందరికీ కలగాలి, ఆ ప్రేక్షకుల యొక్క దైవానుగ్రహం అందరికీ కలగాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందున గమనించుకున్నట్లయితే దుర్గాష్టమి రోజున ఈ 3వ తారీఖు రోజున సంకల్పం చేయడం, సంకల్పంలో భాగంగా గణపతి పూజ, గణపతి పూజలో ఎవరెవరైతే తమ గోత్రనామాలు నమోదు చేసుకుంటారో వారి యొక్క సంకల్ప పూర్తి పాఠ బాధ్యత. ఆ తదనంతరం ఆ యొక్క దుర్గాష్టమి రోజున పేరులోనే ఉంది కాబట్టి దుర్గా సూక్త పారాయణం, దుర్గతిని పోగొట్టేది దుర్గా. కాబట్టే మనకు దుర్గతి అని అంటే మనం ఏమనుకోవాలి, మనం ఏదో హీనమైన జీవితం చేస్తున్నాను కాదు. దుర్గతి అని అంటే మనం ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి బాధల్ని దుర్గతి అని అంటారు. కాబట్టి ఆ బాధల నుంచి బయటపడేసేటువంటి దేవత దుర్గా. కాబట్టి దుర్గా సూక్త పారాయణం. ఇక తదనంతరం నవమి తిథి రోజున లక్ష్మీ సూక్త పారాయణం జరిపించడం జరుగుతుంది. ఇక 5వ తేదీన జాతకరీత్యా ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సమస్యలు అనగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య సంతాన, అనారోగ్య, శత్రువాద, భూకోటు సమస్యలు ఇట్లాంటి అనేక రకాల సమస్యల నివారణార్థమై సంకల్పించి 21 హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో గమనించాల్సిన అంశం ఏంటంటే మనం మామూలుగా మనకున్నటువంటి చుట్టుపక్కల 10 సార్లు మనం చేసే పని కాశీక్షేత్రంలో ఒక్కసారికే వస్తుంది. కాశీక్షేత్రం అనేటువంటిది సాక్షాత్తు ఆది దంపతుల యొక్క స్థావరం. అందుకనే మనం ఎంతోమంది ఈనాటికి కూడా తల్లి గర్భంలో 9 నెలలు మనం ఏ విధంగానైతే ఉంటామో అదే విధముగా తల్లి గర్భము తండ్రి గర్భము సంబంధించింది ఆ కాశీ నగరం. ఆ నగరంలో కూడా 9 నెలలు నిద్ర చేయాలి. అలాగే ఈ వీలు కాని పక్షంలో కనీసం 9 రోజులైనా నిద్ర చేయాలనే సంకల్పంతో చాలామంది భక్తులు ఆ విశ్వాసంతో అక్కడికి చేరుకుంటారు. ఆ పార్వతీ పరమేశ్వరుల దివ్య అనుగ్రహాన్ని పొంది తమ యొక్క సమస్యల నుంచి బయటపడతారు. ఎందుకనంటే కర్మ విపాక క్షేత్రముగా చెప్పబడినటువంటిది. మా ఆధ్వర్యంలో 2009 నుంచి ఒక పుష్కర కాలం దాటింది. ఈ 2009 నుంచి అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ కాశీక్షేత్రంలో చేయించడం జరిగింది. అందున చాలా గమనిస్తున్నటువంటిది ఏంటంటే ముఖ్యంగా వివాహం కోసమే నమోదు చేసుకున్నటువంటి వారికి అనువైనటువంటి జీవిత భాగస్వామి లభించిన దాఖలాలు ఉన్నాయి. అంతేకాకుండా ఏ సంకల్పం కోసమైతే ఈ యొక్క కాశీక్షేత్రంలో సంకల్పం చేయబడి ఆ సంకల్పం కోసమే ఆ సంకల్పానికి అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహిస్తామో తప్పకుండా పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహం కలుగుతుందని చెప్పవచ్చు. ఆ సంకల్పానికే మోక్షం కలుగుతుంది, మన సమస్యలకే మోక్షం కలుగుతాయి. కాబట్టి ఇట్టి పవిత్రమైనటువంటి కాశీక్షేత్రంలో దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి రోజున అనగా 3, 4, 5 తేదీలు అక్టోబర్ నెలలో వచ్చేటువంటి వాటిలో
ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు పితృదోషం అంటే ఏమిటండి పితృదోష నివారణ కొరకు మీ ఆధ్వర్యంలో పితృ సంబంధిత నక్షత్రాలైన ఆశ్లేష మఖ నక్షత్రాలు కలిసిన దివ్య యోగం ఉన్న అక్టోబర్ 20-21 తేదీలో కర్ణాటకలో జరిగే పితృదోష నివారణ పూజలు హోమాల గురించి తెలియజేస్తారా గురుగారు పితృదోషము లేదా పితృశాపం అనగా తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 4 తరాలలో ఏవైనా దుర్మరణాలు గనుక ఉన్నట్లయితే దాన్ని పితృదోషము లేదా పితృశాపం అని అంటారు దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం ఇంట్లోంచి వెళ్ళిపోవడం పితృ కార్యక్రమాలు చేయలేకపోవడం షుగర్ బాగా ఎక్కువైపోయి అవయవాలు చెడిపోయి చనిపోవడం లివర్ ఫెయిల్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యి చనిపోవడం క్యాన్సర్తో చనిపోవడం అలాగే పెళ్లి కాకుండా చనిపోవడం చిన్న వయసులో చనిపోవడం అలాగే ఏ కుటుంబంలోనైతే తండ్రి కూతుళ్ళు తండ్రి కొడుకులు తల్లి కూతుళ్ళు తల్లి కొడుకులు పరస్పరమైనటువంటి శత్రుబాధలతో అనగా వైషమ్యాలతో ఉంటుంటారో ఆ ఇంట్లో పితృశాపం ఉన్నట్టే లెక్క అలాగే ఎంత ప్రయత్నం చేసినా ప్రతి ప్రయత్నంలో ముందడుగు వేసిన వెనక 4 అడుగులు వేయడం అలాగే ప్రతిదీ కూడాను సమస్యాత్మకంగా ఉండడం చిన్న సమస్య కూడా పెద్దదిగా బాధింపబడడం ఇవన్నీ కూడా ఉన్నట్టయితే పితృశాపం అని అంటారు కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి సంబంధించి అనేక కార్యక్రమాలు చేసుకోవాలి ముఖ్యంగా కాలసర్పదోషంలో జన్మించినటువంటి వారికి కూడా ఈ పితృదోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది అల్పాయుష్షు అంటే మానవుడి యొక్క జీవితము 120 సంవత్సరాలు భగవంతుడు మనకు ప్రసాదించింది అట్టి 120 సంవత్సరాల్లో సగం అనగా 60 సంవత్సరాలు అనేటువంటిది అల్పాయుష్షు 60 సంవత్సరాల లోపల ఎవరైనా దుర్మరణం పాలైనా లేదా సాధారణంగా మరణించినా అది అల్పాయుష్షు అని అంటారు ఎందుకనంటే బాధ్యతలు తీరకుండా చనిపోవడం అంటారు బాధ్యతలు తీరి ఈ యొక్క భూమి మీద జన్మించినందుకు నేను అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్నాను నాకు ఇక ప్రశాంతంగా ఉంది భగవంతుడు ఎప్పుడు ఆజ్ఞయిస్తే అప్పుడు నేను వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నానే అని వాళ్ళు మీ కాలనీలో కానీ మీ ఊర్లో కానీ ఎంతమంది ఉంటారో లెక్కబెట్టి చూడండి ఇది మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిందనంటే మనిషి పుట్టిన దారభ్యత తనకి జ్ఞానం వచ్చిన తర్వాత అనగా 10-12 ఏళ్ల నుంచి కూడా ఎన్నో కలలు కంటాడు ఎన్నో ఆశయాలు నెరవేర్చుకోవాలనేటువంటి సంకల్పం ఉంటుంది మంచి చదువు చదువుకోవాలి గొప్ప ఉద్యోగాన్ని సంపాదించాలి చక్కటి జీవిత భాగస్వామిని పొందాలి ఆ దాంపత్యంలో ఆనందంగా ఉంటూ చక్కగా యోగవంతులైనటువంటి సంతానాన్ని కనాలి ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేయాలి ఆ సంతానానికి పెళ్ళిడికి తీసుకువచ్చి ఆ పెళ్ళిడిలో వివాహాలు జరిపించి వాళ్ళ యొక్క పుత్రులు పుత్రికలు అనగా మనవలు మనవరాలతో ఆనందంగా గడిపి ఇక ప్రశాంతంగా జీవించాను అని ఎప్పుడనేటువంటిది ఆ వ్యక్తి ఒక్కొక్క ఆలోచనలు పెట్టుకుంటుంటాడు ఇవన్నీ కలలు కలలుగానే ఉండిపోయి కొంతమంది ఆశయాలు తీరకుండా కోరికలు నెరవేరకుండా చనిపోతారు చూడండి బాధ్యతలు తీరకుండా చనిపోతారు చూడండి వాళ్ళకి ఆ యొక్క ఆత్మ విమోచనం చెందదు కోరికలు తీరకుండా అల్పాయుషుతో చనిపోవడం వల్ల ఈ యొక్క సంబంధించినటువంటి దోషాలు కలుగుతాయి దీన్నే పితృశాపం లేదా పితృదోషం అని అంటారు కాబట్టి ఇట్టి పితృదోష నివారణకి అక్టోబర్ 20-21 తేదీల్లో విశేషమైనటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ఈ 20-21 తేదీల్లో గొప్పదైనటువంటి యోగం ఉంది ఏమిటనంటే ప్రతి తిథులలో పితృదేవతా తిథులు ఉంటాయి అమావాస్య అలాగే పితృదేవతా నక్షత్రాలు ఉంటాయి అందున పితృదేవతకి అధిపతిగా పితృదేవతలే అధిపతిగా ఉన్నటువంటి నక్షత్రం మఖ నక్షత్రం అంటే మఖ నక్షత్రానికి అధిపతి పితృదేవతలు ఇక్కడ ఈ మృగశిర నక్షత్రానికి సోమో రాజా మృగశిర ఆగన్ను అని ఉంటుంది అంటే ఏంటి సోముడు అధిపతి కృత్తికా నక్షత్రానికి అగ్నిర్నఃపాతు కృత్తికా అని అంటారు అంటే ఏంటి అక్కడ ఈ కృత్తికా నక్షత్రానికి అధిపతి అగ్నిదేవుడు ఇలా మనకు చెప్పబడుతుంది స్వాతి నక్షత్రానికి వాయుదేవుడు అధిపతి అట్లా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దేవత అధిపతిగా ఉంటుంది పునరుసు నక్షత్రానికి పుష్యమి నక్షత్రానికి గురువు అధిపతి అయితే పునరుసు నక్షత్రానికి అధిపతి ఆరుద్ర నక్షత్రానికి రుద్రుడు అధిపతి ఇలా ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిపతులు ఉంటే మఖ నక్షత్రానికి పితృదేవతలు పూర్వాషాఢ నక్షత్రానికి విశ్వేదేవతలు అధిపతులుగా ఉంటారు వీరు పితృదేవతల గణాల్లో ఉండేటువంటి వారు కాబట్టి అటువంటి మఖ నక్షత్రము రోజున మరియు ఆశ్లేష నక్షత్రానికి ఇదగుం సర్పేభ్యో హవిరస్తు జుష్టం అని అంటారు అంటే ఏంటి సర్పదేవత అధిపతిగా ఉంటుంది కాలసర్పదోషంలో జన్మించిన పితృశాపం ఉంటేనే ఆ కాలసర్పదోషంలో జన్మిస్తారు కాబట్టి ఇటువంటి పితృదోష నివారణకి సర్పదోష నివారణకి సంబంధించి సర్పనక్షత్రమైనటువంటి ఆశ్లేష నక్షత్రంలో పితృదేవతలకు సంబంధించినటువంటి ఈ యొక్క మఖ నక్షత్రం కలిసినటువంటి తిథులు 20-21 రోజుల్లో కర్ణాటకలో ఈ యొక్క కార్యక్రమాల్ని నిర్వహించడం జరుగుతుంది
ముఖ్యంగా ఆ రోజున అనగా 19వ తారీఖు రోజున హైదరాబాద్లో నుంచి బస్సు బయలుదేరుతుంది. చక్కగా పడుకుని వెళ్ళే స్లీపర్ బస్సులోనే వెళ్తారు. 20 తారీఖు రోజున ముందుగా తెల్లవారుజామున చేరుకోవడం, 20-21 తేదీలో కార్యక్రమాన్ని జరిపించుకొని తిరిగి 22వ తారీఖు రోజున హైదరాబాద్లో ఉంటాం. ఈ విధంగా కార్యక్రమ రూపకల్పన చేయడం జరిగింది. కాబట్టి అవకాశం ఉన్న ఈ కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి. అన్ని అతి కొద్ది సీట్లు మాత్రమే ఉన్నాయి, దాదాపు 12 సీట్లు కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ కార్యక్రమాన్ని పాల్గొనాలనుకునే వాళ్ళు చక్కగా కార్యక్రమంలో పాల్గొనవచ్చు. వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో కొంతమంది స్వయంగా రాలేని వాళ్ళు ఉంటారు, బిజీగా స్కెడ్యూల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు ఉంటారు, విదేశాల్లో ఉన్నవాళ్ళు ఉంటారు. కాబట్టి ఇటువంటి వారి కోసమే ఈ యొక్క బ్రాహ్మణుని కర్తగా పెట్టి నియమించడం జరుగుతుంది. ఇది శాస్త్రము అంగీకరించినటువంటిది, న్యాయము అంగీకరించినటువంటిది, ధర్మము కూడా ఆమోదయోగ్యంగా చెప్పబడినటువంటిది. కాబట్టి మనము శాస్త్రము న్యాయము ధర్మ ప్రకారం మనం వెళ్తున్నాం. కాబట్టి ఇక్కడ మీరు స్వయంగా పాల్గొనలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టడం అనేటువంటిది అది శాస్త్రం అంగీకరించేటువంటిదే. కాబట్టి ఏమీ దోషము లేదు. ఇక్కడ మీరు స్వయంగా పాల్గొంటే మమ కుటుంబస్య అంటారంటే, ఇప్పుడు మీ కుటుంబంలో ఎవరైనా కానీ దుర్మరణం పాలయ్యారు అనగా మీ యొక్క తండ్రి గారో తల్లి గారో ఎవరైనా దుర్మరణం పాలయ్యారనుకోండి, అప్పుడు ఏం చెబుతారు మీరు? మమ పితరం అంటే తండ్రి, మమ మాతరం అంటే తల్లి అనే వచ్చే సంబోధంగా ఆ యొక్క సంకల్పం చెప్పి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మీ తరపున బ్రాహ్మణుని పెట్టుకున్నప్పుడు జరిగేటువంటిది ఏంటంటే, మమ యజమానస్య పితరం మమ యజమానస్య మాతరం అని అంటారు. అంటే ఏంటి? నా యజమాని యొక్క తండ్రి లేదా నా యజమాని యొక్క తల్లి అని అంతే, ఇంకేమీ లేదు. ఇందులో ఇక్కడ మీరు గమనించుకోండి, మీరు చక్కగా ఒక బండి కొంటారు, ఒక డ్రైవర్ని మీరు పెట్టుకుంటారు. చక్కగా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఈ బండి నాదేనండి అని అంటాడు. అంటే ఏంటి అది? ఆ బండి మీది కాబట్టి నా బండి అని అంటారు, నా కారు అని అంటారు. అదే డ్రైవర్ని ఎవరైనా అడిగారనుకోండి, ఇది ఎవరిదయ్యా అంటే నా యజమాని కారు, నా యజమాని బండి అని అంటారు. అంతే తప్ప డ్రైవర్గా ఉన్నాడు నా కారు అన్నాడు కదా. అట్లాగే మీ యొక్క గోత్రనామాదులతో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించేటప్పుడు నెత్తిన వేసుకొని భారం వేసుకొని చేసేటప్పుడు మమ యజమానస్య అని చెప్పుకుంటూ సంబోధన చేస్తాడు. కాబట్టి ఇది ఈ యొక్క వృద్ధాంతంతో మీకు అర్థమైపోయి ఉండాలి. కాబట్టి స్వయంగా పాల్గొన్నా పాల్గొనలేకపోయినా ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొంటే మంచిది, లేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెడతారు కాబట్టి సందేహం లేదు, ఆ యొక్క ఫలితం ఎక్కడికి పోదని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మనకి ఏదైనా కానీ పని కావాలి అనుకున్నప్పుడు మనము మన ఇంట్లో అంట్లు తోమడానికి లేకపోతే ఊడవడానికి బట్టలు ఉతకడానికి మనం ఏం చేస్తాము? వేయిలైతే మనం చేసుకుంటాం, లేకపోతే పని వాళ్ళని పెట్టుకుంటాం, దానికి తగ్గట్టుగా నెలకి ఇంత జీతం అనేది ఇస్తాం. అట్లాగే ఇక్కడ మీరు చేయలేని పక్షంలో, మీరు రాలేని పక్షంలో బ్రాహ్మణుని కర్తగా పెట్టినప్పుడు మీ ఇంట్లో వచ్చినటువంటి దోషాన్ని తొలగించడం కోసమే తన నెత్తి మీద వేసుకొని మీరు పట్టాల్సినటువంటి మైల కర్మని తను పడుతూ ఆ కార్యక్రమాన్ని మీకోసమే జరిపించి మీకు ఫలితం రావాలని సదుద్దేశంతో ఈ కార్యక్రమ భారాన్నంతా నెత్తిన వేసుకొని చేస్తాడు ఆ బ్రాహ్మణుడు. కాబట్టి బ్రాహ్మణుని సంతోషపెట్టాలి, తగు జీత భత్యం ఇచ్చి సంతోషపెట్టాలి. ఇది కాబట్టి గమనించాల్సిన అంశం ఏంటంటే, చక్కగా ఈ కార్యక్రమాన్ని మీరు రాలేకపోయినా బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. కాబట్టి ఫలితం ఎక్కడికి పోదు. ఈ యొక్క చేయించిన కార్యక్రమం అంతా కూడా మీకు వీడియో రికార్డింగ్ చేసి మీకు గూగుల్ లింక్ ద్వారా పంపిస్తారు. కాబట్టి స్వయంగా వచ్చినా స్వయంగా రాకపోయినా చేసే విధానాలు ఉండదు. ఇంకొకటి చెప్పాలని అంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులకు చెప్పాలని అంటే, స్వయంగా మీరు వచ్చి చేసుకున్నారనుకోండి 80% బాధ్యత మీది, పై ఎత్తున ఉండి 20% బాధ్యత నాది. కానీ రాలేకపోతేనే నా బాధ్యత 100కి 100% అవుతుంది. ఎందుకంటే మీరు ఇచ్చిన వివరాలని జాగ్రత్తగా నమోదు చేసుకోవడం, ఆ బ్రాహ్మణుల్ని కేటాయించడం, ఆ బ్రాహ్మణుల్ని కేటాయించి వారి ద్వారా ఈ కార్యక్రమాన్ని సజావుగా మంత్ర ఉచ్చారణలో లోపం లేకుండా, శబ్ద ఉచ్చారణలో లోపం లేకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించే బాధ్యత నాది. కాబట్టి రాలేకపోతేనే ఎక్కువగా బాధ్యతగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ యొక్క రాలేని వాళ్ళ కోసమే తీసుకునే గోతనామాలు కానీ, మీ కుటుంబంలో పురుషుడి వైపు 7 తరాలు, స్త్రీ వైపు 4 తరాల్లో దుర్మరణం పాలైన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ సంబంధించినటువంటి పేర్లు రాసుకొని, అలాగే సాధారణ మరణం పాలైన వాళ్ళ పేర్లు రాసుకొని, వాళ్ళ గోత్రాలు వాళ్ళకి ఏం వరుస అవుతా రాసుకొని, ఆ విధంగా ఉన్నటువంటి పితృదేవత విముక్తిని కలిగించే ఈ పితృదోష నివారణ పూజలు హోమాది కార్యక్రమాలు
బ్రాహ్మణుని పెట్టి చేయించడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్నది కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య మరియు పితృకారకుడైన రవి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం కలిసిన రోజు ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో మహాలయ అమావాస్య పితరమాస్య సందర్భంగా పిండ ప్రదానం తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడును ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణుని కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడును మీ గోత్రనామాల నమోదు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లకు సంప్రదించండి అలాగే గురుగారి ఆధ్వర్యంలో అక్టోబర్ 3 4 5 తేదీల్లో దుర్గాష్టమి మహానవమి విజయదశమి సందర్భంగా మహా మహిమాన్వితమైన కాశీ క్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిలకు సరస్వతి అనుగ్రహం కొరకు వ్యాపార అభివృద్ధికి ధన ప్రాప్తికి లక్ష్మీ సూక్త పారాయణం దుర్గా సూక్త పారాయణం ఆరోగ్యం కొరకు మృత్యుంజయ హోమం మరియు మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి 21 హోమాలను అక్టోబర్ 3 4 5 తేదీల్లో దుర్గాష్టమి మహానవమి విజయదశమి సందర్భంగా సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో నియమనిష్ఠులతో జరిపించబడును మీ గోత్రనామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నంబర్లను సంప్రదించండి అలాగే తల్లివైపు 7 తరాల్లో రిపీట్ అలాగే తండ్రి వైపు 7 తరాల్లో తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు పితృ సంబంధ నక్షత్రాలైన ఆశ్లేష మఖ నక్షత్రాలు కలిగిన దివ్యయోగం ఉన్న అక్టోబర్ 20-21 తేదీల్లో కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు హోమాలు సశాస్త్రీయంగా జరిపించబడును గురుగారు దగ్గరుండి ఈ కార్యక్రమాలని శ్రద్ధగా జరిపిస్తారు ఇట్టి పితృదోష నివారణ పూజలు హోమాలు జరిగే అక్టోబర్ 20-21 తేదీలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి నియమనిష్ఠులతో జరిపించబడును కావున ఇట్టి పితృదోష నివారణ పూజల కార్యక్రమాల్లో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు మరియు మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు సూచనలు పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకునేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి గురుగారు మీ ఆధ్వర్యంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు సుప్రసిద్ధ కాశీ క్షేత్రంలో దసరా సందర్భంగా అక్టోబర్ 3 4 5 తేదీల్లో ఏ పూజలు హోమాలు చేయిస్తున్నారో తెలియజేస్తారా గురుగారు జాతకరీత్యా ఇప్పుడున్నటువంటి సందర్భంలో వివాహాలు కానటువంటి అబ్బాయిలు అమ్మాయిలకి ఎక్కువగా ప్రాధాన్యత ఎందుకనంటే ఎక్కడ చూసినా ఏ గ్యాదరింగ్స్లో అయినా కావాల్సినటువంటిది ఎక్కువగా మాటలు వచ్చేది మా అబ్బాయికి ఏదైనా మంచి అమ్మాయి ఉంటే చూడండి లేదా మా అమ్మాయికి ఏదైనా మంచి అబ్బాయి ఉంటే చూడండి మాకు అబ్బాయి అమ్మాయి వివరాలు ఇలా పూర్వకాలంలో పెద్దలు పట్టించుకునేవాళ్ళు కాబట్టి సంబంధాలు అనగా ఆ సంబంధాలు చెప్పినప్పుడు వాటి యొక్క వివరాలు పెద్దవాళ్ళు చూసుకున్నారు కాబట్టి చక్కగా ముందుకు వెళ్ళేవారు నమ్మకం ఉండేది ఒక్కసారి వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోండి ఇప్పుడు మీకు ఒక 60-65 ఏళ్ళు ఉండుంటాయి చాలామందికి మీకు వివాహం చేసేటప్పుడు ఈ సంబంధించినటువంటి అబ్బాయి విషయంలో కానీ అబ్బాయి తల్లిదండ్రుల విషయంలో కానీ ఇలా అమ్మాయిల విషయంలో కానీ అమ్మాయిల తల్లిదండ్రుల విషయంలో కానీ ఏమున్నా కానీ అబ్బాయి చక్కటివాడు అలాగే తెలివి కలవాడు సంపాదించుకుంటాడని చెప్పి చదువుకుండగానే అబ్బాయికి ఇచ్చి వివాహం చేశారు అమ్మాయి కూడా చిన్నతనంలోనే వివాహం జరిగింది మారు మాట్లాడకుండా చక్కగా వివాహం జరగడం చక్కగా దాంపత్యంలోనే సంతానీకరణ అభివృద్ధి పొందడం జరిగింది కానీ ఈ రోజున ఆ నమ్మకం అనేది ఇప్పుడు మీరు మీ పిల్లలుగా ఉండి మీరు పెళ్లి చేసుకున్నప్పుడు మీ తల్లిదండ్రులు ఒక నమ్మకంతో చేశారు ఇప్పుడు మీ పిల్లలకి వివాహాలు చేసేటప్పుడు మీరు నమ్మకంగా ఉండలేకపోతున్నారు ఆస్తి చూస్తున్నారు అంతస్తు చూస్తున్నారు ఆచార వ్యవహారాలు చూస్తున్నారు సమ ఉజ్జీలా కాదా అని చూస్తున్నారు అబ్బాయి సంపాదన ఎంత అబ్బాయి వయసు ఎంత అలాగే ఇలా ఎన్నో రకాలుగా అన్నీ చూసుకొని అన్నీ ఓకే అనుకున్న తర్వాత అప్పుడు దిగుతున్నారు పెళ్ళికి మరి ఆ కాలంలో మీ తల్లిదండ్రులు పెట్టిన నమ్మకం ఏం వృధా కాలేదే కానీ ఈ రోజున అన్ని చూసుకున్నా ఎక్కడో చోట తప్పు తడుగు వేస్తున్నారు కాబట్టి ఈ రకమైనటువంటి ఇబ్బందులు అనేటువంటివి ప్రస్తుత కాలంలో ఉన్నాయి కావున ఇదంతా మనకు ఆ ఇబ్బందులు తొలగాలనంటే మానవ ప్రయత్నంగా మీరు చేస్తున్నారు తప్పేమీ లేదు మీ పిల్లలు అంటుండవచ్చు ఇంతవరకు నాకు పెళ్లి చేయట్లేదు ఏంటి నాన్న సంబంధాలు ఎన్ని కూడా రావట్లేవు ఎక్కడ ఒక కుదరట్లేదా అసలు నువ్వు ప్రయత్నాలే చేయట్లేదు నాన్న అమ్మ అని చెప్పి అమ్మా నాన్నలు అంటుంటుంటారు కొన్ని కుటుంబాల్లో కానీ పిల్లలకేం తెలుస్తుంది తల్లిదండ్రులు చేసే ప్రయత్నం వాళ్ళని ముందుగా పెట్టి అద్దం చూసుకుంటే మొహం కనబడుతుంది కానీ వాళ్ళని ముందుగా పెట్టి ప్రయత్నాలు చేయలేరు కదా వాళ్ళు ఏదో కార్యక్రమంలో ఉంటారు కానీ పెద్దవాళ్ళు తరచూ ప్రయత్నం చేస్తున్నారు ఇలా పెద్దవాళ్ళు తరచూ ప్రయత్నాలు చేసినా పిల్లల జాతకరీత్యా వివాహం కాలేకపోయినా ఇక్కడ రెండు రకాలైనటువంటి అంశాలు పరిగణలోకి తీసుకోవాలి ఒకటి వివాహం కావట్లేదు అని అంటే పూర్వజన్మ కర్మదోషమైనా ఉండి తీరాలి రెండవది జన్మించినటువంటి పిల్లలకి వివాహాలు చేయాలనుకున్నప్పుడు అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానీ వాళ్ళ జాతకంలో వివాహ యోగ్యత అయినా ఉండాలి ప్రధానమైనటువంటి మూడవది
తల్లిదండ్రులుగా మీకు అమ్మాయిని కన్యాదానం చేస్తే కన్యాదాన అర్హతైనా మీ జాతకంలో ఉండాలి. లేదా కోడల్ని కన్యాదానంగా స్వీకరించే అర్హతనైనా అబ్బాయి తల్లిదండ్రులకైనా ఉండాలి. ఇవి ఉన్నప్పుడు మీ కుటుంబంలో అన్నీ జరుగుతాయి, అందులో సందేహం లేదు. ఒక కుర్చీ కావాలంటే కుర్చీలాగా ఉన్నటువంటి కలపని తీసుకొచ్చి తయారు చేయరు. ఆ కలపకి అనేక రకాలైనటువంటి సామాగ్రి కూడితేనే ఆ కుర్చీ తయారవుతుంది. అలాగే మీ ఇంట్లో ఒక శుభకార్యం జరగాలంటే ఈ చెప్పినటువంటి ఈక్వేషన్స్లో చాలా మటుకు కుదిరితేనే మీ కుటుంబంలో వివాహాలు జరుగుతాయి. అన్నీ కలిసి వచ్చినప్పుడే మనకన్నీ జరుగుతాయి. కాబట్టి ఇటువంటిది రావాలంటే మానవ ప్రయత్నం చేయాల్సిందే. షడ్భాగంతో మనుష్యాణం, సప్తభాగం దైవచింతనం. కాబట్టి ఆరు భాగాలు మనుషులుగా మనం ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఏడవ భాగమైన దైవ ప్రయత్నమే చేయలేకపోతున్నాం. ఈ రోజున మీ పిల్లలకి సరిగ్గా యోగాలు దక్కకపోవడానికి కారణం ఆ పిల్లల మనసులో దైవానికి చోటు లేదు, దయ్యానికి చోటు ఉంది. అనగా ఈ సైన్స్ని నమ్ముతారు, సైన్స్ని నమ్ముద్దని చెప్పట్ల, కానీ సైన్స్ కన్నా అతీతమైనది దైవిక శక్తి. ఆ దైవిక శక్తి అనేది మీ పిల్లలు ఇబ్బందులు పడ్డప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. కాబట్టి ఆ దైవిక శక్తిని అందించేటువంటి సదుద్దేశంతో మహర్నవమి మరియు దుర్గాష్టమి విజయదశమి రోజున 3-4 తేదీలో కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ మనస్సు ప్రధానం. ఎంతోమంది అమ్మాయిని చూశారు, మా అబ్బాయి ఇంకా పెళ్ళికి కుదరట్లేదండి, ఎక్కడ నచ్చట్లేదు మెచ్చట్లేదు. ఎంతోమంది అబ్బాయిలను చూసింది మా అమ్మాయి కానీ నచ్చట్లేదు. ఇక్కడ ఏంటి, మనస్సు ప్రధానం. మనస్సు ఒక చోట స్థిరీకరించడం, అంటే ఒక చోట స్టాగ్నెంట్ అయిపోవడం అంటే మనస్సు ప్రధానం. కాబట్టి మనస్సుకి అధిపతి ఎవరు, నవగ్రహాల్లో చంద్రుడు. ఆ చంద్రుడికి అధిపతి ఎవరు, గౌరీదేవి అంటే దుర్గా. కాబట్టి దుర్గాష్టమి రోజున దుర్గా సూక్త పారాయణం జరుగుతుంది. అలాగే నవగ్రహాల్లో వివాహకారకుడు ఎవరు, శుక్రుడు. అట్టి శుక్రునికి అధిపతి ఎవరు, లక్ష్మీదేవి. కావున ఈ లక్ష్మీ సూక్త పారాయణం మహర్నవమి రోజున జరుగుతుంది. ఇక వివాహం కావాల్సినటువంటి అబ్బాయిల కోసమే కన్యాపాశుపత మంత్రహోమం, గాంధర్వ హోమం జరిపించడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఈ హోమాది కార్యక్రమంలో ఎందుకు చేయాల్సి వస్తుందంటే, మీరు మీ అబ్బాయి జాతకాన్ని లేదా అమ్మాయి జాతకాన్ని చూపించి వివాహం కావట్లేదన్నప్పుడు మీకు దగ్గరలోని పండితులు, అర్చక స్వాములు, పురోహితులు, సిద్ధాంతులు, జ్యోతిష్యులు ఎవరైతే మీ యొక్క పిల్లల యొక్క జాతకాన్ని చూసి ఈ యొక్క జాతక ప్రకారం ఈ గ్రహాలు బాగోలేవు, ఈ గ్రహాలకు సంబంధించినటువంటి పూజ హోమాది కార్యక్రమాలు చేసుకోమని చెబుతారో అటువంటి హోమాది కార్యక్రమాలు ఈ యొక్క 3-5 తేదీలో జరిపించడం జరుగుతుంది. 5వ తేదీన దసరా సందర్భంగా అబ్బాయిల కోసమే కన్యాపాశుపత మంత్రహోమము, గాంధర్వ హోమము, మరియు అమ్మాయిల కోసమే వరపాశుపత మంత్రహోమం, కాత్యాయని హోమంతో పాటు ఇష్టకన్యా ఇష్టవరప్రాప్తికి స్వయంవరకళా హోమము, అలాగే వివాహకారకుడు శుక్రుడు, అధిష్టాన దేవత లక్ష్మీదేవి కాబట్టి లక్ష్మీ మూలమంత్ర సంపూరిత లక్ష్మీ సూక్త హోమము, మనస్సుకి కారకుడు చంద్రుడు కాబట్టి ఆ చంద్రుడికి అధిపతి గౌరీదేవి కాబట్టి దుర్గా సూక్త హోమము, ఇలా 18 రకాల హోమాదులు మనం చేయించడం జరుగుతుంది. కాబట్టి సంపూర్ణంగా నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయ ప్రకారం 2009 నుంచి గమనిస్తున్నటువంటి అంశం ఏంటంటే, వివాహం కోసం ఎవరైతే తమ పిల్లల గోతనామాలు నమోదు చేసుకుంటారో వారికందరికీ కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్యానుగ్రహం వల్ల మీ పిల్లలకి సరిపోయే జోడి ఈడు కలిగినటువంటి వ్యక్తుల యొక్క జాతకాలే రావడం, తద్వారా వారి పరిశీలించిన తర్వాత జాతకాలు కుదరడం, అవన్నీ కూడా దైవానుగ్రహం వల్ల కలుగుతాయి. కాబట్టి దైవానుగ్రహం కలిగితే మన పనులు అనుకున్నవి సాఫీగా సాగిపోతాయి. అటువంటి యోగం కావాలనుకున్నప్పుడు దైవానుగ్రహం తప్పనిసరి. మనుష్య ప్రయత్నం చేయండి, చేయగలను చెప్పట్లేదు, కానీ ఆ మనుష్య ప్రయత్నంలో కూడా లోపాలు ఉన్న వాటిని సరిదిద్ది యోగాన్ని ఇచ్చేది దైవిక శక్తి. కాబట్టి అట్టి దైవిక శక్తి అయినటువంటి ఆ విజయదశమి సందర్భంగా చేసేటువంటి కార్యక్రమాల్లో మీరు కూడా సభ్యులుగా చేరండి. తప్పకుండా దైవానుగ్రహం కలుగుతుంది. తప్పకుండా అచిరకాలంలోనే ఆ పార్వతీ పరమేశ్వరులకు దివ్యానుగ్రహంతో వారే విధంగానైతే ఆది దంపతులుగా ఉన్నారో మీ కుటుంబంలో కూడా ఆది దంపతులుగా ఉండే విధంగా లక్షణాలు కలిగినటువంటి జీవిత భాగస్వామి మీ పిల్లలకు అందించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారు, జాతకాన్ని చూస్తే పితృదోషం ఉందని తెలుసుకోవచ్చు. జాతకంతో సంబంధం లేకుండా మన కార్యక్రమాన్ని చూసే కుటుంబాల్లో ఏ ఏ లక్షణాలు ఉంటే పితృశాపం ఖచ్చితంగా ఉంటుందో తెలియజేస్తారా? జాతకాన్ని మనం పరిశీలన చేసినప్పుడు చాలామంది మనకు లైవ్లోనే చాలా సందర్భాల్లో చెప్పాం, ఇదివరకు కళ్యాణ ప్రాప్తిరస్తు కార్యక్రమం కావచ్చు, లేదా ఈ మధ్య ప్రసారమవుతున్నటువంటి మనది శ్రీ ఆస్ట్రోయోగం కార్యక్రమం కావచ్చు, ఇందులో లైవ్లో పాల్గొన్నప్పుడు అనేక మంది కాల్ చేసిన తర్వాత ఆ కాలర్స్ యొక్క జాతకాన్ని పరిశీలన చేసి ఈ విధంగా మీ జాతకంలో పితృశాపం ఉందమ్మా, మీ కుటుంబంలో ఇలా జరిగాయంటే జరిగాయని చెప్పి చక్కగా చెప్పిన వాళ్ళే ఉన్నారు. అంటే జాతకాన్ని చూస్తే మనకు తెలిసిపోతుంది. అయితే పేరు పేరున ప్రతి వ్యక్తికి జాతకాన్ని చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయే లక్షణాలు ఏవైతే మీ కుటుంబంలో ఉంటాయో ఆ లక్షణాలు కలిగినటువంటి కుటుంబం పితృశాపానికి సంబంధమై ఉంటుంది, లేదా పితృదోషానికి సంబంధమై ఉంటుంది. ఏమా లక్షణాలు,
తండ్రి వైపు 7 తరాలు తల్లి వైపు 4 తరాలలో దుర్మరణాలు అంటే రోడ్ యాక్సిడెంట్ ఫైర్ యాక్సిడెంట్ సూసైడ్ అటెంప్ట్ నదిలో బావిలో పడి చనిపోవడం చెట్టు మించి మిద్ద మించి పడి చనిపోవడం అలాగే బ్రహ్మచారిగా పెళ్లి కాకుండా ఉండి చనిపోవడం చిన్న వయసులో చనిపోవడం 60 సంవత్సరాల లోపల చనిపోవడం కిడ్నీ ఫెయిల్ అయ్యి లివర్ ఫెయిల్ అయ్యి చనిపోవడం క్యాన్సర్ తో చనిపోవడం అలాగే ముఖ్యంగా ఈ షుగర్ బాగా ఎక్కువైపోయి అవయవాలు చెడిపోయి చనిపోవడం అలాగే ఏ కుటుంబంలోనైతే తండ్రి కొడుకులు తల్లి కొడుకులు తండ్రి కూతుళ్ళు తల్లి కూతుళ్ళు ఎప్పుడు శత్రుత్వ భావంతో ఉంటారో నేను నిన్ను కన్నానా శత్రువుని కన్నానా అనేటట్టుగా లేదా నువ్వు నాకు తండ్రివా లేదా తల్లివా నాకు శత్రువా అనేటువంటి స్థితి కొన్ని కుటుంబాల్లో ఉంటుంది అటువంటి కుటుంబాలలో పితృదోష ప్రభావం అనేటువంటిది ఉంటుంది అంతేకాకుండా ఎవరి కుటుంబంలోనైతే పితృ కార్యక్రమాలు చేయలేకపోతారో అనగా చాలామందికి ఏమనుకుంటారంటే చనిపోయిన తర్వాత కార్యక్రమాలు జరిపించి సంవత్సరం వరకు మాసికాలు పెట్టి సంవత్సరీకం చేసేసి పెద్దల్లో కలిపే చేశాం అంటే బాధ్యతల నుంచి బయటపడేసుకున్నాం తప్పు సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులే వారు సెలవిచ్చారు ఇక మహాలయాలు చేయాల్సిన అవసరం లేదు ఇంకా ఏ విధంగా చేయాల్సిన అవసరం లేదని చాలామంది అనుకుంటారండి ఇది కరెక్టా కాదా అనంటే సాక్షాత్తు విధుశేఖర భారతీ స్వాముల వారే తెలియచేశారు ధర్మం అంటేనే జగద్గురువులు ఎన్ని ఉన్నా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పిండ ప్రధాన కార్యక్రమం ఆపకూడదు శ్రాద్ధ కర్మ క్రియలు ఆపకూడదు ఈ రోజున మనం అందరం సుభిక్షంగా ఆనందంగా సంతోషంగా మన కుటుంబాలు ఉన్నాయంటే మనం చేసినటువంటి పితృ కార్యక్రమ పితృదేవత కార్యక్రమాలే కాబట్టి అటువంటి ధర్మస్వరూపులైనటువంటి జగద్గురుల యొక్క మాటని అనుసరించి అందరూ పిండ ప్రధాన కార్యక్రమం చేయండి ఒకవేళ చేయలేకపోతే అది పితృదోషంగా పరిగణించబడుతుంది కాబట్టి ఈ విధంగా ఉన్న పితృదోషమే కాలసర్పదోషంలో జన్మించిన పితృశాప ప్రభావమే ఆ పితృశాపం ఉంటేనే కాలసర్పదోషంలో జన్మిస్తారు ఇంకా ఆ యొక్క నారాయణుడు ఏ ఏ దోషాలు ఉంటే పితృశాపానికి గురవుతారో తెలియచేస్తున్నాడు ఏ విధంగా తెలియచేస్తున్న కొన్ని లక్షణాలు అనేటువంటివి ఉన్నాయి మనకు గరుడ పురాణము మత్స్య పురాణము అగ్ని పురాణం చదివితే మనకు తెలుస్తాయి ఏవే రకమైనటువంటి ఇబ్బందులు ప్రతి వ్యక్తి కూడాను గరుడ పురాణాన్ని చదవాలి చదివితే ఏ విధమైనటువంటి స్థితి అనేది మానవుడికి కలుగుతుంది కాబట్టి మనం చేస్తుంది కరెక్టా కాదా అనేటువంటిది గరుడ పురాణంలో మనకు చాలా ఉంటాయి అట్టి గరుడ పురాణ ప్రకారము నారాయణుడు వెలుగుచ్చినటువంటి అనేక అంశాల్లో ఇప్పుడు కొన్ని అంశాలు తెలియజేస్తాను మీకు మీ కుటుంబంలో ఒక వారికి పితృశాపం ఉందని ఈ లక్షణాలు బట్టి తెలుసుకోవచ్చు ఎలా మీ పిల్లల యొక్క వివాహ ప్రయత్నాల్లో తరచూ ఆటంకాలు ఎదురవుతున్నా అలాగే తరచూ సంతాన నష్టం జరుగుతున్నా కొంతమంది కావాలని అబార్షన్స్ చేసుకుంటారు కొంతమందికి మిస్క్యారీస్ అవుతుంటాయి అలాగే సంతానం కలగకుండా కొంతమంది ఉంటుంటారు అటువంటి వారికి పితృశాపం ఉంటుంది ఇక మీ కుటుంబంపై తరచూ చెడు దృష్టి తగిలినా లేదా చేతబడులు ప్రయోగాలు జరిగినా అవి పితృశాప ప్రభావమే తర్వాత షుగర్ లివర్ కిడ్నీ క్యాన్సర్ రోగాలతో బాధపడుతున్న ఆ రోగాలతో మరణించిన లేదా తరచూ అనారోగ్య సమస్యలు కలుగుతున్నా తరచూ యాక్సిడెంట్లు అవుతున్నా పితృశాప ప్రభావం ఉంటేనే ఆ విధంగా జరుగుతాయి ఇక ఇక్కడ మీకు ఒక విషయం తెలియజేస్తున్నాను వీక్షించేటువంటి ప్రేక్షకులు స్త్రీలు తక్కువగా అంచనా వేసుకోకండి ఇది శాస్త్ర ప్రకారం చెప్పబడింది కాబట్టి చెబుతున్నాను ఆడపిల్లలు మాత్రమే సంతానంగా ఉండి పురుష సంతానం లేకపోతే అది పితృశాపం పితృశాపం ఉన్నటువంటి కుటుంబాల్లో కేవలం స్త్రీలు మాత్రమే జన్మిస్తారు పురుషులు జన్మించరు ఎందుకనంటే వంశాన్ని అభివృద్ధికి ముందుకు తీసుకెళ్లేటువంటి యోగ్యత తన కడుపున మళ్ళీ పురుష సంతానం కలిగితే అందుకే పురుషుని గొప్పగా చెప్పారు ఆ ఒక్క విషయంలో తప్ప మిగతా అన్ని విషయాల్లో స్త్రీలే గొప్పవారు ప్రేమించాలన్నా స్త్రీనే తల్లిదండ్రులని గుర్తుపెట్టుకోండి కొడుకు పెడతాడో పెట్టడో కానీ ఆడపిల్ల మనసు ద్రవిస్తుంది ఆడపిల్ల చేరదీస్తుంది తల్లిదండ్రులు ఎంత ఎన్ని కుటుంబాలు లేవు ఎన్ని కుటుంబాల్లో చూశాను కాబట్టి ఆడపిల్ల ప్రేమ చాలా గొప్పది అందుకనే లక్ష్మిని కనాలని చెప్పి అంటారు కానీ 1970 నుంచి 85 మధ్యలో ఆడపిల్ల వద్దు మగవాడు ముద్దు అని చెప్పి మగవాళ్ళనే అనుకొని ఆడపిల్లలు ఉన్నారంటే చాలా అబార్షన్స్ చేయించారు ఎంత హేయమైనటువంటి చర్య అనంటే అబార్షన్స్ అంటే అయితే మనం మింగితే గోలి మింగితే బయటకు వచ్చేది కాదు అబార్షన్స్ అంటే స్త్రీ గర్భంలోకి కత్తెరను పంపించి ఏర్పడినటువంటి అవయవాల్ని ఒక్కొక్క అవయవాన్ని కోసి పట్టుకొచ్చి చేస్తారు బయటికి తీస్తారు అప్పుడు ఒక్కొక్క అవయం బయటకు వస్తే ఎంత బాధ ఉంటుంది ప్రాణి కాబట్టి చెప్పలేదు ఆ స్త్రీ ఉన్నటువంటి ప్రాణి కాబట్టి ఇది చాలా దుర్మార్గమైనటువంటిది ఇట్లా దుర్మార్గం చేసినటువంటి కుటుంబాల్లో నేను చూశాను వాళ్ళు చాలా అధోగతి పాల్లో ఉన్నారు అంతేకాకుండా ఆ 70 నుంచి 85 మధ్యలో చేసుకున్నారు కదా ఆ అమ్మాయిలు అనగానే అబార్షన్ చేసుకున్నారు కదా ఆ అబ్బాయిలు కావాలి కావాలని అబ్బాయిల్ని కానీ ఇప్పుడు ఆ అబ్బాయిలకి పెళ్ళి అమ్మాయిలు లేక ఏడుస్తున్నారు పెళ్ళిళ్ళు కావట్లేవు ఆడపిల్ల ఆడవాళ్ళ తల్లిదండ్రులు బాధపడుతున్నారు ఆ బాధ ఎందుకనేది తెలియదు కానీ వాళ్ళు చేసుకున్న అబార్షన్సే ఈ బాధ ఆ ఉసురు ఆ విధంగా తగులుతుంది ఇక గమనించినట్లయితే
మీ కుటుంబంలోని పిల్లలు కులాంతర వివాహాలు మతాంతర వివాహాలు జరిగిన పితృశాప ప్రభావం ఉంటేనే ఆ కుటుంబంలో కులాంతర వివాహాలు జరుగుతాయి ఇవి తెలుసుకోండి ముందు కాబట్టి ఎవరి కులంలో వాళ్ళని వివాహం చేసుకుంటే కుల వ్యవస్థ చక్కగా ఉంటుంది తద్వారా ఏమవుతుంది పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది మన ఒంట్లోది ఎర్రటి రక్తమే ఎదుటివాడి ఉంటే ఎర్ర రక్తమే అనుకుంటారు కానీ మనల్ని కులాన్ని ఆశ్రయించుకొని కొంతమంది కులదేవతలు పితృదేవతలు ఉంటారు వాళ్ళని ఆగ్రహానికి గురైన చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి కులాంతర వివాహాలు అలాగే మతాంతర వివాహాలు పనికిరావు దీనివల్ల పితృదేవతలతో టచ్ కట్ అయిపోతుంది ఎప్పుడైతే పితృదేవతలు మీ కుటుంబం పైన ఆ అనుగ్రహం లేదో రాక్షసమైనటువంటి శక్తి మీ కుటుంబంలో అప్పటి నుంచి ప్రవేశిస్తుంది అప్పటి నుంచి కుటుంబాలు పైకి రావు ఇది గుర్తుపెట్టుకోండి ఇక కుటుంబంలోని వ్యక్తులు మద్యం మత్తు పదార్థాలకి బానిసలైన సంఘ విద్రోహ శక్తులో పాలు పంచుకునేటువంటి స్థితి ఉన్నా ఎవరికి తెలియకపోయినా మీ తల్లిదండ్రులుగా మీకు తెలుసు కదా మీరు కన్నారు కదా వాళ్ళని మీ పిల్లల్ని మీరు కన్నారు కానీ తల్లిదండ్రులుగా పిల్లలు కనలేదు కదా కాబట్టి ఆ పిల్లల మంచి చెడేందో మీకు తెలుస్తుంది కాబట్టి ఇటువంటి లోపాలుంటే పితృదోషం ఉన్నట్టే లెక్క కాబట్టి పితృశాప నివృత్తి చేసుకోవాలి ఇక మతిస్థిమితం లేని సంతానం కలిగిన శారీరక లోపాలతో కలిగిన కొంతమంది కొన్ని క్రూరమైనటువంటి వృత్తులు ఉంటాయి అందులో క్రౌర్యమే తప్ప సాటి మనిషి మీద దయ ఉండదు కొన్ని కొన్ని వృత్తులలో అటువంటి వృత్తుల్లో తెలియకనైనా తెలిసి చేసినైనా ధర్మానికి కాకుండా అధర్మంగా ఇబ్బంది పెట్టినా ఆ విధంగా ఇబ్బంది పడి కొంతమంది ఆత్మహత్య చేసుకుంటారు ఆ ఆత్మహత్యకి కారణం వీరవుతారు కాబట్టి అటువంటి వారు వివాహం చేసుకొని అప్పుడేమవుతుంది ఆ పిల్లలు మతిస్థిమితం లేని శారీరక లోపాలతో జన్మిస్తుంటారు ఎందుకు నాకు కలిగింది ఇంత వృత్తిలో నేను ఉన్నానంటే ఆ వృత్తి యొక్క ప్రభావము క్రూరమైనటువంటి మనుషుల్ని మనుషులుగా చూడకుండా ఒక జంతువులుగా చూసి హేయంగా కుడుతుంటారు ఆ కొన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయి కాబట్టి అటువంటి వారి కుటుంబంలో తరచుగా ఇటువంటి సంతానము మతిస్థిమితం లేకుండా ఉంటారు వ్యక్తిగతంగా కొన్ని కుటుంబాలను చూశాను కాబట్టి చెబుతున్నాను ఆ విధంగా ఇక ఇంటిలో తరచూ పాలు పొంగిపోతున్నా ఇంటిలోని గోడలకి బయట గోడలకి లోపల బ్రేక్స్ ఏర్పడి బయట గాలి లోపలికి లోపల గాలి బయటికి పోయే విధంగా ఉంటుంది కదా ఆ ఇంట్లో ఉన్నట్లయితే పితృశాప ప్రభావం పైపుల నుంచి నల్లాల నుంచి తరచూ లీకేజ్ అవుతుంది అనగా ఎన్ని కొత్త నల్లాలు పెట్టినా తరచూ మళ్ళీ 2 రోజులు బాగుంటాయి మళ్ళీ 3వ రోజుకి లీకేజ్ అవుతుంటుంది ఆ విధంగా ఉన్న పితృశాప ప్రభావమే కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత లేకపోవడం సోదర సోదరిమల మధ్య విభేదాలు ఉండడం ఇవి తరచూ ఉన్నాయనంటే ఆ విధంగా పితృశాపం ఉంటేనే ఆ విధంగా కుటుంబ సభ్యులు ఒక మాట మీద ఉండరు అలాగే చేస్తున్నటువంటి వృత్తి వ్యాపారాలు ఉద్యోగాల్లో భారీ నష్టాలున్నా లక్షల జీతానికి వెళతారు కానీ చిన్న పని వల్ల కిందకి వెళ్ళిపోతారు మంచిగా నిజాయితీగా చేస్తారు ఏసీబీ వల్ల చిక్కుకొని ఉద్యోగాలు పోగొట్టుకుంటారు చేయని తప్పుకి కూడా ఉద్యోగాలు పోగొట్టుకుంటారు అలాగే కోట్లు సంపాదించి ఒక దురాలోచనతో పెట్టుబడులు పెడతారు మొత్తం రోడ్డు మీదకి వస్తుంది కుటుంబం ఈ విధంగా మధ్య వయస్సులో ఆర్థిక బాధలతో ఇబ్బంది పడుతూ గొప్పగా బతికిన వాళ్ళు చితికిపోతారు అటువంటి కుటుంబంలో పితృశాప ప్రభావం ఉంటేనే ఆ విధమైనటువంటి ఇబ్బందులకు గురవుతారని తెలుసుకోవాలి ఇక దాంపత్య విభేదాలు కలిగి తరచూ డైవర్స్ అవుతున్నా ఒక వ్యక్తికి ఒక వివాహమే శ్రేయస్కరం అది కాకపోతే 2వ వివాహంకోనే సర్దుకోవాలి ఇక 3, 4, 5 అని చెప్పే విధంగా వివాహాలు అవుతుంటే ఆ వ్యక్తి జీవితంలో దాంపత్య సౌఖ్యం లేనట్టు లెక్క ఎవరి వ్యక్తి జీవితంలోనైతే దాంపత్య సౌఖ్యం ఉండదో అటువంటి కుటుంబాల్లో పితృశాపం ఉన్నట్టు లెక్క చేతిలోని ఆహార తరచూ నేలపాలవుతున్నా ఇంట్లో చీమలు బొద్దింకలు జిల్లపురుగుల బెడద ఎక్కువగా ఉన్నా ప్రతి ఇంట్లో చీమలు బొద్దింకలు జిల్లపురుగులు ఉంటాయి కానీ పరిమితికి మించినటువంటివి ఎంత హిట్టులు హిట్టు ప్లస్లు హిట్టు పవర్లు హిట్టు పవర్ ప్లస్లు హిట్టు పవర్ ఆఫ్ ద పవర్ అని పెట్టి మనం ఎన్ని కొట్టినా అవి చనిపోయినా మళ్ళీ తిరిగి కొత్తగా పుడుతూ ఉంటుంటాయి చూడండి అటువంటి కుటుంబాలలో ఈ పితృశాప ప్రభావం ఉంటేనే ఆ విధంగా స్థితి ఉంటుంది ఇక ఇల్లు కూలిపోయినట్లు ఇతరులతో గొడవ పడినట్లు అడిగే అడవులు పర్వతాల్లో దారి తెలియక తిరుగుతున్నట్లు ఒక స్త్రీమూర్తి బిడ్డను భుజాన వేసుకొని ఏడుస్తూ వెళుతున్నట్లు సర్పము కాటేసినట్లు సర్పము మింగినట్లు అలాగే కారాగారం వాసం వెళ్ళినట్లు ఇట్లాంటి కళలు వచ్చాయంటే పితృశాపం ఉంటేనే తరచూ వస్తేనే పితృశాపం లేదా మీ కుటుంబంలోని పితృదేవతలను గతించిన వాళ్ళు తరచూ కళలోకి వస్తున్నారన్నా అది పితృశాపమే ఇక మీతో పాటు వివాహమైన కుటుంబాలు కొన్ని ఉంటాయి ఆ కుటుంబాలు చకచకా జీవితంలో అభివృద్ధికి వస్తారు మీరు మాత్రం ఆశించినంత అభివృద్ధి ఉండదు ఏదో మనం ఉన్నామా బ్రతికామా పెరిగామా అన్నట్టుగా ఉంటుంది అంటే ఒక్కొక్క కుటుంబము 4-5 ఇళ్ళు కొనుక్కొని చక్కగా ధనధాన్య అభివృద్ధి ఉంటే మీరు ఒక్క ఇంటితోనే సరిపుచ్చుకోవాలంటుంది మీకు శక్తి ఉన్నా మీరు చేసుకోలేకపోతారు అనగా అభివృద్ధి అనేది మీరు ఆశించినంత ఉండదు కొడుకులు బాగా చదువుతారు ఉద్యోగాలు సరిగ్గా ఉండవు ఇలా అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నా అది పితృశాప ప్రభావమనే గుర్తుంచుకోవాలి ఇక కాలసర్పదోషంలో జన్మించిన పితృశాప ప్రభావమే పిల్లిని చంపిన పితృశాప ప్రభావమే గోహత్య చేసిన బ్రాహ్మణ హత్య చేసిన
అది పితృశాప ప్రభావమే. కాబట్టి ఇన్ని రకాలైనటువంటి లక్షణాలు మీకు అన్నీ ఉండాలని లేదు, ఏ ఒకటి రెండు ఉన్నా అది పితృశాప ప్రభావమే. అటువంటి లక్షణాలు కనుక మీ ఇంట్లో ఉన్నట్లయితే అది పితృశాపంగా భావించండి, తద్వారా ఆ పితృశాపం నుంచి విముక్తి కండి. మీరు వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాలి, ఎన్ని పూజలు చేసినా ఆ పూజలు మాకు ఫలించట్లేవు, దేవుడు లేడు, మిగతా మతాల వాళ్ళు చాలా హాయిగా ఉన్నారు, మనమే పూజలు చేసి మనం చెడిపోతున్నామా అనేటువంటి స్థితి ఉంటుంది. పిల్లలు కూడా, మమ్మీ నువ్వు ఎన్ని పూజలు చేస్తావు, ఒకటన కరుణించిందా, దేవుడు ఉన్నాడా, ఎప్పుడు పూజలేనా, మనం పట్టించుకోవా అని చెప్పి భర్త ఉంటుంటారు. కానీ ఇక్కడ వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే, పితృశాపం ఉన్నప్పుడు మీరు చేసే పూజలన్నీ కూడా మీ ఇంటి గుమ్మం దగ్గరనే ఆగిపోతాయి. ఎప్పుడైతే మీ ఇంట్లో తిష్ట వేసిన పితృశాప ప్రభావం బయటపడుతుందో, అప్పుడు మీరు అప్పటి వరకు చేసిన పుణ్యం అంతా కూడా మీ ఇంట్లో ప్రవేశించి అనుకున్నదే తడవుగా కార్యక్రమాలన్నీ సజావుగా సాగుతాయి. అయితే ఒకటి గమనించుకోవాలి, మీ సంకల్పాలు నెరవేర్చుకోవడం కోసం ఈ యొక్క పితృశాపం చేసుకోవాలి అనుకోకూడదు. ఇంట్లో ఉన్నటువంటి తరతరాలుగా మా కుటుంబంలో పైతరాల్లో దుర్మరణం పాలైన వ్యక్తుల యొక్క ఆత్మ విమోచనం కోసమే నేను ఈ పితృశాప నివృత్తి చేసుకుంటున్నాను భావించి చేసుకోండి. అప్పటి వరకు మీరు చేసిన పూజా ఫలితం ఈ పితృదోషం తొలగిపోయిన తర్వాత మీరు పొందుతారు అని చెప్పవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క కార్యక్రమంలో, ఈ యొక్క 20-21 అక్టోబర్ తేదీల్లో జరుగుతున్నాయి. 19వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది, ఆల్రెడీ 12 సీట్లు కంప్లీట్ అయిపోయాయి. కాబట్టి 20-21 తేదీల్లో జరిగేటువంటి కార్యక్రమంలో నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి. కార్యక్రమ తొందరతను కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య మరియు పితృకారకుడైన రవి నక్షత్రమైన ఉత్తర నక్షత్రం కలిసిన రోజు ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో మహాలయ అమావాస్య పితృమాస్య సందర్భంగా పిండ ప్రదానం, తర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడను. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడను. మీ గోత్రనామల నమోదు కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే గురుగారి ఆధ్వర్యంలో అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి సందర్భంగా మహామహిమాన్వితమైన కాశీక్షేత్రంలో వివాహం కాని అబ్బాయిలు అమ్మాయిల కొరకు, సరస్వతి అనుగ్రహం కొరకు, వ్యాపార అభివృద్ధికి, ధన ప్రాప్తి కొరకు లక్ష్మీ సూక్త పారాయణం, దుర్గా సూక్త పారాయణం, ఆరోగ్యం కొరకు మృత్యుంజయ హోమం మరియు మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి 21 హోమాలను అక్టోబర్ 3, 4, 5 తేదీల్లో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నియమనిష్ఠులతో జరిపించబడను. ఈ మీ గోతనామ రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మరణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. పితృ సంబంధ నక్షత్రాలైన ఆశ్లేష, మఖ నక్షత్రాలు కలిగిన దివ్యయోగం ఉన్న అక్టోబర్ 20-21 తేదీల్లో కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించబడను. గురుగారు దగ్గరుండి శ్రద్ధగా జరిపిస్తారు. ఇట్టి పితృ నివారణ పూజలు, హోమాలు జరిగే అక్టోబర్ 20-21 తేదీల్లో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి నియమనిష్ఠులతో జరిపించడం జరుగుతుంది. కావున ఇట్టి పితృదోష నివారణ కార్యక్రమాల్లో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు మరియు మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకునే వారు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించగలరు. గురుగారు, మీరు ఆ కాశీ విశాక్షి అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుని దివ్య అనుగ్రహాన్ని పొందారు కాబట్టి మహామహిమాన్వితమైన కాశీక్షేత్రంలో నిత్యాన్నదాన సత్రమును ప్రారంభించారు. మన ప్రేక్షకుల కుటుంబాల్లో 7 తరాలు, 7 తరాల్లో గతించిన వారికి మోక్షప్రాప్తిని మరియు భక్తుల తర్వాతి తరాల వారికి మంచి భవిష్యత్తును అందించే మీ ఆధ్వర్యంలో జరిగే నిత్యాన్నదాన పథకంలో సభ్యులుగా చేరచ్చా? వాటి వివరాలను తెలియచేయండి గురుగారు. కాశీక్షేత్రంలో ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క దివ్య అనుగ్రహం, ఆ కాలభైరుని యొక్క ఆజ్ఞ అనుసారము ఈ యొక్క స్వంత భవనంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. భగవంతుడు నిర్ణయం అనేటువంటిది చాలా గొప్పది. నిర్ణయించేటప్పుడు తగు ఏ వ్యక్తికి ఏ విధమైనటువంటి బాధ్యత ఆ విధమైనటువంటి బాధ్యతని అప్పగిస్తాడు, అందులో సందేహం లేదు. పార్వతీ పరమేశ్వరుల వారు సంబంధించినటువంటి సంకల్పం గొప్పది కాబట్టి, ఆ యొక్క దైవానుగ్రహం ఉంది కాబట్టి కాశీక్షేత్రంలో స్వంత భవనంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు జరిగిపోయాయి. ముఖ్యంగా మనకు సంకల్పంలో చెప్పబడుతుంది, ఆ కాశీక్షేత్రం సంకల్పం వచ్చేటప్పుడు అనేకమైనటువంటి పదాలు వస్తుంటాయి. అందులో మహాశ్మశానే త్రికంటక విరాజితే, ఉత్తర వాహిన్యా, భాగీరథ్యా, పశ్చిమే తీరే, ఆనందవనే, మహాశ్మశానే అని అంటుంటారు. అంటే ఆనందవనము అనేటువంటిది కాశీలో ఉన్నటువంటి పేరు. ఆ ఆనందవనం ఎక్కడ ఉన్నదో ఆ ప్లేస్కి, ఆ ఆనందవనంలోనే ఈ యొక్క భవనం ఉండడం, చక్కగా అటువంటి క్షేత్రంలో ఆ యొక్క భవనంలో అన్నదాన కార్యక్రమ సంకల్పం అనేది
పార్వతీ పరమేశ్వరు యొక్క ఆజ్ఞ అనుసారమేని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు మనకు నానుడి ఉంది, కాలభైరవుని యొక్క అనుజ్ఞ లేనిదే కాశీక్షేత్రంలో అడుగు పెట్టలేము. ఎంతోమంది ఈ రోజుకి కూడా నమ్మశక్యం కానటువంటి ఆశ్చర్యమైనటువంటి విషయం ఏంటంటే, వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఈ రోజుకి కూడా కాశీక్షేత్రాన్ని చూడని వాళ్ళు కోకొల్లలు కోట్ల మంది ఉంటారు ఈ రోజుకి కూడా. అది పోయే అవకాశాన్ని భగవంతుని అనుజ్ఞ ఇవ్వలేదు. ఇంకొంతమంది టికెట్లు బుక్ చేసుకుంటారు వెళ్ళాలని, కానీ ఏదో ఒక పని వచ్చేసి అడ్డుపడిపోతుంది. ఇంకొంతమంది కాశీక్షేత్రంలో ల్యాండ్ అవుతారు కానీ నగరంలోకి ఎంటర్ కాకుండానే ఏదో ఒక పిలుపు రావడం వెనక్కి వెళ్ళిపోవడం జరుగుతుంటాయి. కాబట్టి కాలభైరుని అనుజ్ఞ చాలా గొప్పది. 2009 నుంచి వందల కార్యక్రమాలు కాశీక్షేత్రంలో జరిపించిన అనుభవం, అంతేకాకుండా ముఖ్యంగా ప్రతి కార్యక్రమంలో యజమానులు బాగుండాలి, వాళ్ళ సంకల్పం నెరవేరాలి, వాళ్ళు నన్ను నమ్మి ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు, ఈ పూజలు చేయించుకున్నారు కాబట్టి ఎక్కడా కూడా లోపం లేకుండా నిజాయితీగా ఆ తపించిన ఆ తపనని ఆ భగవంతుడు కనిపెట్టాడు కాబట్టే అక్కడ కార్యక్రమాన్ని మనకు నిర్వహించే బాధ్యతని అది గురుతర బాధ్యత. అది సామాన్య విషయమైన కాదండి. మన ఇంటికి ఒక 10 మంది ఒకరోజు ఇంట్లో ఉంటేనే భోజనం పెట్టాలంటేనే మనం కొద్దిగా అటు అటు సతమతాయిస్తాం 2-3 రోజులైనా. కానీ శక్తి ఉంటే పర్వాలేదు, శక్తి లేకపోతే మనం సందేహిస్తాం. అటువంటిది అన్నదాన కార్యక్రమం నిరంతరంగా జరగాలనంటే నా శక్తి చాలా చిన్నవాడిని, నేనెంతటి వాడిని కాబట్టి నా శక్తికి మించిన పనైనా కానీ భగవంతుడు చేయించడానికి సంకల్పం చేయించాడనంటే అది అందరి యొక్క పుణ్యఫలమే అని చెప్పుకోవాలి. ఎందుకనంటే మనం ఏ పని చేసినా, ఎంతటి గొప్ప పని చేసినా గొప్ప గొప్ప యాగాలు ఉంటుంటాయి. ఇప్పుడు వరద బాధితులకి ఎన్టీ రామారావు గారు, నాగేశ్వరరావు గారు, ఎస్వి రంగారావు గారు వాళ్ళు వీళ్ళందరూ కూడా కృష్ణా లంక మునిగిపోయినప్పుడు వాళ్ళందరూ పర్యటించి జోలె పట్టుకొని అందరి దగ్గర కూడా వెళ్ళి అర్ధించారు. వాళ్ళు ధనవంతులు, వాళ్ళకున్నటువంటి ధనంలో వాళ్ళు ఆ రోజున కలెక్షన్ అయినటువంటిది ఈజీగా ఇచ్చేయవచ్చు. ఒక సినిమా నాది కాదనుకుంటే ఇచ్చేయవచ్చు, కానీ ధర్మాన్ని తప్పలేదు వాళ్ళు అక్కడ. ఎందుకు ధర్మాన్ని తప్పలేదనంటే, ఇది నేనొక్కడిని కాదు చేసేది, ఇది ప్రజల కోసం చేస్తున్నారు. ప్రజల యొక్క దాహార్తిని అన్నార్తిని తీర్చే కార్యక్రమం అంటే అందరూ భాగస్వాములు కావాలి అనేటువంటి సదుద్దేశంతో ఆ రోజున అందరూ యాక్టర్సు ఆ యొక్క లంక మునిగిపోయినప్పుడు, అనగా కృష్ణలంక విజయవాడ పరిసర ప్రాంతాలు మునిగిపోయినప్పుడు వారికి ఆ ఆర్థికమైనటువంటి సహాయము, అన్నార్తికి సంబంధించిన సహాయం చేయించడం జరిగింది. గొప్ప గొప్ప ఉత్కృష్టమైనటువంటి వాజపేయ యాగము, పౌండరీక యాగము, సోమయాగాలు చేసేటప్పుడు ఆ యాగం నిర్వహించాలంటే మీకు చెబుతున్నానండి, ఒక్కొక్క యాగానికి 40-50 లక్షల ఖర్చు అవుతుంది. అటువంటి యాగాన్ని ధనవంతుడైన వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళు కూడా ఆ విధంగా సొంతంగా ఒకళ్ళు పెట్టుకోకూడదు. అందుకనే వస్తు రూపేణ ధన రూపేణ అందరినీ అర్థిస్తారు. ఆ పెద్ద యాగంలో పాలు పంచుకున్న వాళ్ళకి ఆ యోగం, ఆ యాగం అంటే గొప్పదండి. ఆ యాగ ఫలితం వాళ్ళు అనుభవిస్తారు, ఆ ఫలితము తరతరాల వరకు ఉంటుంది. ఆ ఫలితాన్ని పొందినటువంటి కుటుంబాల్లో నేను దగ్గరుండి చూశానండి, నిజంగా మిరాకిల్సే అంతే. కాబట్టి అటువంటి గొప్ప యాగాలు, అటువంటి యాగాల్లో డబ్బున వాళ్ళు పెట్టుకోకూడదు. అందరికీ ప్రజలందరికీ అందులో భాగస్వామ్యం కావాలనే ఉద్దేశంతో ఈ యొక్క అర్థించడం జరుగుతుంది. ఇది కూడా అన్నదానం కూడా అంతటిదే. కాబట్టి మన పూర్వీకులు ఎంతో పుణ్య కార్యక్రమాలు చేశారు కాబట్టి ఈ రోజున 5,000 మన నోట్లోకి వెళుతున్నాయి మన కుటుంబంలోని అందరికీ. ఇది ఈ రోజున మన పిల్లలు లక్షలు సంపాదించే జీతగాళ్ళు అయ్యారనంటే అది పిల్లల అదృష్టం కాదు. మీ తాత ముత్తాతలు తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్య ఫలాన్ని మీ పిల్లలు అదృష్ట రూపంలో పొందుతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు డిగ్రీలు చేసినప్పుడు 300-500 ఎట్లా ఉద్యోగం చేశారు? ఇప్పుడు మీ పిల్లలు డిగ్రీ కాగానే లక్షలు ఎలా ఎత్తుకుంటున్నారు? తేడా గమనించారా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ తేడా? మీ తాత ముత్తాతలు చేసిన పుణ్యఫలం. కాబట్టి అటువంటి పుణ్యఫలాన్ని, ముక్తిని, భవిష్యత్తుని, 7 తరాల వారికి ముక్తిని, మీ భవిష్యత్తు తరాల వారికి మంచి భవిష్యత్తుని ఇచ్చేటువంటి సదుద్దేశమే ఈ అన్నదాన కార్యక్రమం. కాబట్టి ఈ అన్నదాన కార్యక్రమంలో మీరు సభ్యులుగా పాల్గొనండి. పితృనక్షత్రాలు, పితృదేవత తిథులలో గతించిన వారి కోసం అన్నదానం జరుగుతుంది. మిగతా రోజుల్లో మీ పుట్టినరోజులు, మీ పెళ్లి రోజులు ఉంటాయి, మీ పిల్లల పుట్టినరోజులు ఉంటాయి, మీ మనమల పుట్టినరోజులు ఉంటాయి, మీ పెళ్లిరోజు ఆనందంగా మీరు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. మీరు పెట్టే ఖర్చులో 10వ వంతు అన్నదానానికి చేయండి, తప్పకుండా మీకు ఫలిస్తుంది. మన ఇంట్లో మన చుట్టుపక్కల 10 మందికి పెట్టే ఫలితం అక్కడ ఒక్క మనిషికే వస్తుందని గమనించుకోండి. కాబట్టి అన్నదాన కార్యక్రమంలో మీరు కూడా సభ్యులుగా చేరండి. ఎందుకంటే నేను ఒక్కడిని చేసేది కాదు, మీ అందరి సహాయ సహకారాలు కావాలి, మీ అందరినీ అర్థిస్తున్నాను. కాబట్టి ఈ కార్యక్రమంలో మీ సహాయ సహకారాలు ఉంటే
నిర్విరామంగా జరుగుతుంది. ఇక్కడ కుల గోత్ర మత విచక్షణ లేదు, అందరికీ కూడాను అందుబాటులో ఉండే విధంగా వితరణ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి అందరూ వస్తు రూపేణ ధన రూపేణ సహాయం చేయవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో ప్రధానంగా పాలు పంచుకునే వాళ్ళు అన్నదాన కార్యక్రమంలో కాశీ క్షేత్రంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పాలు పంచుకునే వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేయండి. ఇక అక్టోబర్ 20-21 తేదీల్లో జరిగేటువంటి పితో త్రిపిండి శ్రాద్ధము పంచప్రాయశ్చిత్త హోమాదులు జరిపించడం జరుగుతుంది. త్రిపిండి శ్రాద్ధం ప్రభావం వలన ఇప్పటి వరకు పెద్దలకి పిండ ప్రదానాలు చేయలేకపోవడం వల్ల ఏదైతే దోషముందో, అధికారాన్ని కోల్పోయారో, అటువంటి వారికి త్రిపిండి శ్రాద్ధం పెట్టడం వల్ల తిరిగి అధికారాన్ని పొందుతారు. మరియు భూలోకంలో కానీ ఆకాశంలో కానీ అంతరిక్షంలో కానీ చిక్కుకున్నటువంటి ప్రేత రూపం పొందినటువంటి పితృదేవత యొక్క ఆత్మకి ఈ త్రిపిండి శ్రాద్ధ పెట్టడం వల్ల విమోచన జరుగుతుంది. ఇది రెండు ప్రయోగాలు, ఈ యొక్క రెండు ఉపయోగాలు ఈ త్రిపిండి శ్రాద్ధం పెట్టడం వల్ల. ఇక మానవుడు సమస్యలతో బాధపడుతున్నాడు అంటే అనేక రకాలైన సమస్యలు ఉన్నాయంటే 5 రకాల శాపాలు ఎక్కువగా ఉన్నట్టు. ఒకటి పితృశాపము, స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపము, సర్పశాపము. ఈ 5 శాపాల నివృత్తికి పంచప్రాయశ్చిత్త తిల హోమాదులు జరిపించడం జరుగుతుంది. కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు పితృదోష నివారణ పూజలు హోమాల్లో భాగంగా చేయించే కార్యక్రమాల్లో మీరు పాల్పను పంచుకోవచ్చు. అక్టోబర్ 20-21 తేదీన కార్యక్రమం జరుగుతుంది. 19వ తారీఖు రోజున బస్సు బయలుదేరుతుంది. 20-21 తేదీన కార్యక్రమాన్ని ముగించుకొని 22 ఉదయం కల్లా హైదరాబాద్లో ఉంటాం. కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఈ కార్యక్రమం తొందరగా కాంటాక్ట్ చేయండి. ఆశ్లేష నక్షత్రం, మఖా నక్షత్రం కలిగినటువంటి దివ్యమైనటువంటి యోగం, కాబట్టి యోగాన్ని ఎవరు మిస్ కాకండి అని చెప్పవచ్చు. గురుగారి ఆధ్వర్యంలో ఆదివారం అమావాస్య మరియు పితృకారకుడైన రవి నక్షత్రమైన ఉత్తరా నక్షత్రం కలిసిన రోజు ఈ నెల 25వ తేదీన హైదరాబాద్లో మహాలయ అమావాస్య పితరామాస్య సందర్భంగా పిండ ప్రదానం, తిలతర్పణాలు సశాస్త్రీయంగా జరిపించబడను. ఈ కార్యక్రమంలో స్వయంగా పాల్గొనలేని వారికి బ్రాహ్మణుని కర్తగా పెట్టి శ్రద్ధగా జరిపించబడను. మీ గుర్తునామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. అలాగే గురుగారి ఆధ్వర్యంలో అక్టోబర్ 3-5 తేదీలో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి సందర్భంగా మహామహిమాన్వితమైన కాశీక్షేత్రంను వివాహం కాని అమ్మాయిలు, అబ్బాయిల కొరకు సరస్వతి అనుగ్రహం కొరకు, వ్యాపార అభివృద్ధికి, ధన ప్రాప్తి కొరకు లక్ష్మీ సూక్త పారాయణం, దుర్గా సూక్త పారాయణం, ఆరోగ్యం కొరకు మృత్యుంజయ హోమం మరియు మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి 21 హోమాలను అక్టోబర్ 3-5 తేదీలో దుర్గాష్టమి, మహానవమి, విజయదశమి సందర్భంగా సుప్రసిద్ధ కాశీక్షేత్రంలో నియమనిష్ఠులతో జరిపించబడడం జరుగుతుంది. మీ గుర్తునామాల రిజిస్ట్రేషన్ కొరకు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్కి సంప్రదించండి. అలాగే తండ్రి వైపు 7 తరాలు, తల్లి వైపు 4 తరాల్లో ఏమైనా దుర్మణాలు ఉన్నట్లయితే పితృదోషం అంటారు. పితృసంబంధిత నక్షత్రాలైన ఆశ్లేష, మఖా నక్షత్రాలు కలిగిన దివ్యయోగం ఉన్న అక్టోబర్ 20-21 తేదీలో కర్ణాటకలో గురుగారి ఆధ్వర్యంలో పితృదోష నివారణ పూజలు, హోమాలు శ్రద్ధగా జరిపించడం జరుగుతుంది. గురుగారు దగ్గరుండి ఈ కార్యక్రమాన్ని శ్రద్ధగా జరిపిస్తారు. ఇట్టి పితృదోష నివారణ పూజలు, హోమాలు జరిగే అక్టోబర్ 20-21 తేదీలో స్వయంగా పాల్గొనలేని వారి కోసం బ్రాహ్మణులను కర్తగా పెట్టి నియమనిష్ఠులతో జరిపిస్తారు. కావున ఇట్టి పితృదోష నివారణ పూజలు కార్యక్రమంలో నమోదు చేసుకోవాలి అని అనుకునే భక్తులు మరియు మీ జాతక రీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి గురుగారి సలహాలు, సూచనలు, పరిష్కార మార్గాలు పొందాలి అని అనుకునే భక్తులు స్క్రీన్ మీద కనిపిస్తున్న గురుగారి వ్యక్తిగత నెంబర్లకి సంప్రదించండి. గురుగారు, మీ ఆధ్వర్యంలో ఏ పూజలు, హోమ కార్యక్రమాలు చేస్తున్నారో పూర్తి వివరాలు చాలా చక్కగా తెలియపరిచాను. ధన్యవాదములు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. ఇదండి వాళ్ళ శ్రీ ఆశ్రయోగం కార్యక్రమం. తిరిగి రేపటి శ్రీ ఆశ్రయోగం కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.